చందమామ కథలోని బేతాల కథ ఎవరి కొడుకు అనే కథ చెప్పుకుందాం విక్రమార్కుడు పంతంతో వెనక్కు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానంకేసి మరొకసారి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నా మూలంగా నీకు చాలా ప్రయాస కలుగుతున్నది అందుచేత ఇప్పుడు నీకొక వింత కథ చెబుతాను విను అంటూ విక్రమార్కుడికి ఈ కింది కథ చెప్పాడు అనే నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయనకు ధనవతి అని ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్త వయసు వచ్చి వివాహం చేద్దామనుకుంటున్న సమయంలో తండ్రికి కాస్త జబ్బు చేసి చనిపోయాడు చనిపోయే నాటికి వైశ్యుడికి ఆస్తి అట్టే లేకపోగా అప్పులు అప్పులున్నాయి అప్పుల వాళ్ళు తన నగలు కాజేస్తారేమో కూతురికి పెట్టుకోవడానికైనా ఉండదని భయపడి వైశ్యుడి భార్య తన నగలన్నీ మూటగట్టుకుని ధనవతిని వెంటబెట్టుకుని అర్ధరాత్రి అంధకారంలో మరొక దేశానికి ప్రయాణమయ్యింది వారు నగరం దాటి వంద్యభూమి దాటి పోతుండగా ఆ సాయంకాలమే కొరత వేయబడిన ఒక దొంగ శరీరానికి వైశ్యుడి భార్య భుజం తగిలింది ఆ బాధతో దొంగ అయ్యయ్యో అసలే చచ్చిపోతున్న నన్ను మరింత హింసిస్తున్నారెవరు అని ఆక్రోషించాడు చీకటిలో కనిపించలేదు నాయనా అన్నది వైశ్య స్త్రీ మీరెవరు ఈ వేలప్పుడు ఎక్కడికి పోతున్నారు అన్నాడు దొంగ నేనొక వైశ్య స్త్రీని ఇది నా కూతురు నా భర్త పోయాడు ఈ నగరంలో మాకిప్పుడు దిక్కెవరూ లేరు మరెక్కడికైనా పోయి నాకు మాతకు పెళ్ళి చేసుకుంటాను అన్నది వైశ్యశ్రీ దొంగ కొంచెం ఆలోచించి అమ్మ నేను ఎట్లాగూ చచ్చిపోతున్నాను అయితే నాకు పెళ్ళి లేదు పిల్లలు లేరు కొడుకులు లేని నాకు పుణ్యలోకాలుండవు అందుచేత నీ కుమార్తెను నాకు ధారపోయి ఆ తరువాత ఆమెకు పుట్టే పిల్లలు నాకు క్షేత్రజ సంతానం అవుతారు వారి ద్వారా నాకు పుణ్యలోకాలు కలుగుతాయి నువ్వు నాకు ఈ ఉపకారం చేస్తేవా నేను దొంగతనం చేసిన సొమ్మంతా ఇక్కడ దాచి ఉంచానో చెబుతాను అది తీసుకుని వెళ్ళి నువ్వు నీ కుమార్తె మీ ఇష్టం వచ్చిన చోట సుఖంగా ఉండవచ్చు నీ కుమార్తె పెళ్లి చేసుకోను వచ్చు అన్నాడు ద్రవ్యశచ చేత వైశ్య స్త్రీ తన కుమార్తె ధనవతిని చావడానికి సిద్ధంగా ఉన్న దొంగకు ధారపోయ నిశ్చయించుకున్నది ఆ దూరాన కనబడే మర్రి చెట్టు మొదటనే నేను నా బంగారమంతా పాతి పెట్టాను నేను చచ్చిపోయేలోగా ఆ ధనం తవ్వి తెచ్చుకో నేను పోయాక నన్ను తీసుకుపోయి దహనం చేసి నా అస్థికలు తీసుకుపోయి నీటిలో కలుపు ఈ సమీపంలోనే వక్రోలకం అనే నగరం ఉంది ఆ దేశపు రాజు చాలా మంచివాడు ఆయన ఏలుబడిలో ప్రజలు చాలా సుఖంగా ఉంటున్నారు మీరక్కడికి వెళ్ళండి అని దొంగ సలహా ఇచ్చాడు వైశ్య స్త్రీ అతను చెప్పిన ప్రకారం మరి చెట్టు దగ్గర తవ్వి దొంగ దాచిన బంగారమంతా తీసుకుని తన కూతురుతో సహా వక్రోలకానికి వెళ్ళింది అక్కడి నుండి మనుషులను పంపి దొంగ శవాన్ని తెప్పించి అతనికి దహనక్రియలు చేసి అతని అస్థికలను నీటిలో వేయించింది వక్రోలకంలో ఒక బ్రాహ్మణ యువకుడున్నాడు వాడి పేరు విష్ణుస్వామి వాడు జూదరి ఎందుకు పనికి రానివాడు అయితే వాడు చూపులకు అందగాడు వైశ్య కులానికి చెందిన ఇద్దరు స్త్రీలు ఎక్కడి నుంచో వచ్చి ఈ నగరంలో ఉంటున్నారని వారి వద్ద చాలా ధనం ఉన్నదని విష్ణుస్వామి పసిగట్టాడు వాడు వారిని పరిచయం చేసుకుని తనకు ధనవతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తల్లితో అన్నాడు విష్ణుస్వామి అందం చూసి భ్రమపడి ధనవతి పెళ్ళికి సంతోషంగా ఒప్పుకున్నది పెళ్ళి అయినది మొదలు విష్ణుస్వామి భార్యను డబ్బు కోసం వేధించసాగాడు ధనవతి అయితే అతను అడిగినంత డబ్బు ఇచ్చేదేమో కానీ తల్లి పడనివ్వలేదు కాలక్రమాన ధనవతికి విష్ణుస్వామి వల్ల ఒక కుమారుడు కలిగాడు కొడుకును కూడా కన్నావు నీకు బాధ్యత కొంచెమైనా తెలియకుండా ఉన్నది బయటికి పోయి డబ్బు సంపాదించుకురా అని విష్ణుస్వామిని అత్తగారు పోరసాగింది ఈ పోరు పడలేక విష్ణుస్వామి తన భార్యను కుమారుణ్ణి వదిలేసి ఎవరితోనో చెప్పకుండా దేశాల మీద లేచిపోయాడు తరువాత కొద్ది కాలానికి వైశ్య స్త్రీ మరణించింది ధనవతికి జీవితం మీద విరక్తి పుట్టింది ఇంతకాలము ఆమె తల్లి చాటున ఉంటూ వచ్చింది కొడుకును పెంచుతూ జీవయాత్ర గడపడం ఆమెకు సాధ్యం కాలేదు ఆమె తన పసిపిల్లవాణ్ణి వీధిలో మంచం మీద పడుకోబెట్టి వాడి పక్కనే తన దగ్గర ఉన్న ధనమంతా మూటగట్టి పెట్టి ఏటో వెళ్ళిపోయింది తన కుమారుడు బీదవారికి దొరికిన ఆ డబ్బుతో వాళ్ళు వాణ్ణి ఏ లోటు లేకుండా ఇబ్బంది పడకుండా పెంచుతారని ఆమె ఉద్దేశం అయితే ఆ కుర్రవాడు ఆ దేశపు రాజుకే దొరికాడు ఆయన తెల్లవారుజామున గుర్ర మీద నగర ప్రదక్షిణం చేస్తుండగా దారికి అడ్డంగా మంచము మంచం మీద పిల్లవాడు పిల్లవాడి పక్కనే ధనపు మూట కనిపించాయి పాపం ఆ రాజుకు ఏ సంతానము లేదు ఎన్ని నోములు నోచినా ఆ లోటు తీరలేదు భగవంతుడు తనకు ఈ రూపంగా పుత్రదానం చేశాడనుకున్నాడు రాజు పిల్లవాడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు రాజు తన భటుల చేత కుర్రవాన్ని ధనాన్ని రాజభవనానికి పట్టించుకుపోయాడు కుర్రవాడికి చంద్రప్రభుడని పేరు పెట్టుకున్నారు ఎంతో గారాభంగా ఏ లోటు రాకుండా పెంచారు సకల విద్యలు నేర్పించారు వాడికి యుక్త వయసు రాగానే యౌవరాజ్య పట్టాభిషేకం కూడా చేశారు తరువాత కాలక్రమాన ముసలిరాజు చనిపోయాడు చంద్రప్రభుడు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు చేసి ప్రయాగ వద్ద త్రివేణిలోను కాశీ వద్ద గంగలోను తర్పణాలు విడిచాడు తరువాత అతను తండ్రికి పిండం వెయ్యడానికి గయకు వెళ్ళాడు గయా కూపంలో అతను పిండం వెయ్యబోయే సమయానికి నీటిలో నుంచి మూడు చేతులు పైకి లేచాయి అందులో ఒక చెయ్యి సంఖ్యల గుర్తులు కలిగి దొంగ చెయ్యిలాగా ఉంది రెండవది పవిత్రం ధరించి బ్రాహ్మడి చెయ్యిలాగా ఉంది మూడవది ఉంగరం ధరించి రాజు చెయ్యిలాగా ఉంది బేతాళుడింతవరకు కథ చెప్పి రాజా చంద్రప్రభుడు పిండాన్ని దొంగ చేతిలో పెట్టాలా స్వయంగా తన తండ్రి అయిన బ్రాహ్మడి చేతిలో పెట్టాలా లేక తనను పెంచి పెద్దవాణ్ణి చేసి తన రాజ్యానికి వారసుని చేసిన రాజు చేతిలో పెట్టాలా వారు ముగ్గురిలోనూ అతడు ఎవరి కొడుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆ పిండం దొంగకే చెందుతుందనడానికి సందేహం లేదు ఎందుకంటే చంద్రప్రభుడు దొంగ కొడుకే తప్ప మిగిలిన ఇద్దరికీ కొడుకు కాదు విష్ణుస్వామి ధనం కోసం ధనవతికి అమ్ముడు పోయాడు కానీ ధనానికి అమ్ముడు పోయినవాడు ఇక రాజు చంద్రప్రభుణ్ణి చంద్రప్రభుడి డబ్బుతోనే పెంచి పెద్దవాణ్ణి చేశాడు ధనవతి దొంగకే దారదత్తమైంది క్షేత్రజ్ఞ పుత్రుడు తనకు మంచి లోకాలు కల్పిస్తాడనే ఆశతోటే దొంగ ఆమెను దానం పుచ్చుకున్నాడు దొంగ సొమ్ము కోసమే విష్ణుస్వామి ధనవతిని పెళ్ళాడాడు ఆ దొంగ సొమ్ముతోనే రాజు కుర్రవాణ్ణి పెంచాడు అందుచేత ఆ దొంగకే చంద్రప్రభుడు పిండం వెయ్యాలి అదే ధర్మసమ్మతం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం రాజు బంటు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం ఒకనాడు ఒక నక్క ఆహారం కోసం అడవి అంతటా తిరుగుతున్న సమయంలో దానికి ఒక పెద్ద సింహం కనిపించింది నక్క వనికిపోతూ సింహం ముందు సాష్టాంగపడి మహారాజా నన్ను చంపకండి నేను బతికున్నంత కాలము తమకు మృత్యుడుగా ఉంటూ ఏం చేయమంటే అది ఎలా చేస్తాను అన్నది సింహం ఇందుకు ఒప్పుకొని నక్కను తన వెంట గుహకు తీసుకుపోయింది అది మొదలు సింహం గుహలో పడుకుని ఉండేది బయట నక్క కావలి ఉండేది ఏదైనా జంతువు కనిపించినప్పుడు నక్క గుహలోకి తొంగి చూసి మహారాజా మంచి అవకాశం అని కేక పెట్టాడు ఆ కేక వినగానే సింహం చివాలున లేచి బయటికి వచ్చి రెండు దూకులలో జంతువు మీద పడి చంపి తన కడుపు నింపుకునేది సింహం తినగా మిగిలిన ఆహారాన్ని తిని నక్క తన పొట్ట నింపుకుంటూ ఉండేది ఈ విధంగా నక్క సహాయంతో సింహం గుహ కదలి వెళ్ళి వేటాడకుండానే సమస్తమైన జంతువులను చంపి తినసాగింది ఇక నక్క సంగతి చెప్పనే అవసరం లేదు ఏనుగులు అడవి పందులు అడవి దున్నలు మొదలైన జంతువుల మాంసం కూడా తిని అది కొద్ది రోజులకే విపరీతంగా బలిసిపోయింది రాను రాను నక్క తనలో తాను ఈ విధంగా అనుకోసాగింది ఈ సింహం ఎక్కువేమిటి నా తక్కువేమిటి నన్ను సేవకుడుగా ఉంచుకొని ఈ సింహం సులువుగా అన్ని మృగాలను చంపగలుగుతున్నది శ్రమానాది ప్రతిష్ట సింహంది అయిపోతున్నది ఈ సింహమే నాకు సేవకుడుగా ఉండి జంతువులేవైనా వచ్చినప్పుడు నన్ను హెచ్చరించినట్టయితే నేను కూడా హాయిగా గుహలో విశ్రాంతి తీసుకుని సమయం వచ్చినప్పుడు లేచి వెళ్ళి జంతువును చంపగలను అందుచేత అది ఒకనాడు సింహంతో మహారాజా నాకు కూడా మీలాగే వేటాడాలని చాలా కోరికగా ఉంది అన్నది నక్క మనసులో గల ఉద్దేశం సింహానికి అర్థమైంది తాను కూడా సింహం అంత దాన్నని నక్క అనుకుంటున్నది నీకు వేటాడాలని ఉంటే మనం ఉద్యోగాలు మార్చుకుందాం కొంతకాలం నువ్వు యజమానిగా ఉండు నేను నీ సేవకుడిగా ఉంటాను నువ్వు గుహలో పడుకో నేను బయట కాపలా ఉంటాను ఏదైనా జంతువు కనిపించినప్పుడు నేను హెచ్చరిస్తాను నువ్వు వచ్చి దాన్ని చంపి తిను అన్నది సింహం ఈ మాటలు విని నక్క పరమానందం చెందింది ఎందుకంటే తాను నోరు తెరిచి అడగకుండానే తనకు కావలసిన ఏర్పాటుకు సింహం ఒప్పుకున్నది ఇప్పుడు నా వేట శక్తి మీరే చూస్తారు అంటూ నక్క వెళ్ళి గుహలో పడుకున్నది సింహం గుహ బయట కాపలా కూర్చున్నది బయట నక్క కూర్చున్నప్పుడు భయపడని అనేక జంతువులు సింహాన్ని చూసి బెదిరి పారిపోయాయి కానీ చివరకు ఒక మదించిన ఏనుగు చెట్ల కొమ్మలు విరుచుకు తింటూ అటుగా వచ్చింది సింహం గుహలోకి తొంగి చూసి మహారాజా మంచి అవకాశం అన్నది ఆ మాట కోసమే కనిపెట్టుకుని ఉన్న నక్క లేచి గుహ బయటికి వచ్చి పరుగు పరుగున వెళ్ళి ఏనుగు మీద పడింది మరుక్షణం ఏనుగు నక్కను తన తొండంతో పట్టుకుని బలంగా నేలకేసి కొట్టింది ఒక్క దెబ్బకే నక్క కాస్త చచ్చిపోయింది కథ సమాప్తం శుభం